స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. విశాఖలోని మధురవాడ డ్రమ్ములో ఉన్న మహిళ మృతదేహం వెనుక సంచలన మిస్టరీ బయటపడింది. అద్దె 5 రోజులు ఆలస్యమైతేనే వేధించే సైకో ఓనర్లు ఉండే ఈ కాలంలో ఏడాదిన్నరగా రెంట్ ఇవ్వకపోయినా సరే ఆ యజమాని ఉండనిచ్చాడు. అలా చేయడం వల్లే హత్య కేసు బయటపడకుండా ఉండడానికి కారణమైంది. విశాఖ సిటీ కమిషనర్ శ్రీకాంత్ చెప్పిన సంచలన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళానికి చెందిన ఋషివర్ధన్ విశాఖలోని మధురవాడలో ఉంటాడు. ఇతని వయసు 29 ఏళ్లు. ఈ ఋషి మధురవాడలోనే రమేష్ అనే వ్యక్తి దగ్గర వెల్డింగ్ హెల్పర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతని దగ్గర 2020 సెప్టెంబర్లో జాయిన్ అయ్యాడు. అయితే ఈ ఋషి భార్య గర్భవతి కావడంతో ఆమెను శ్రీకాకుళంలోనే పుట్టింట్లో ఉంచాడు. మధురవాడలో అద్దెకు తీసుకున్న ఇంట్లో ఋషి ఒంటరిగా ఉండేవాడు. ఇంటి యజమానేమో వేరే చోట ఉన్న కొత్త ఇంట్లో ఉండేవాడు. దీంతో ఈ ఋషి ఏం చేసినా కూడా ఓనర్కు తెలిసేది కాదు. అయితే 2021 జూన్ నుంచి ఋషి సడన్ గా మాయమైపోయాడు. అంటే అద్దె ఇవ్వడం లేదు, ఫోన్ చేస్తే వస్తున్నానని, కాస్త సమయం కావాలని, లేదంటే 6 నెలల అద్దె ఒకేసారి ఇస్తానని బొకాయించేసేవాడు. మొదట్లో బాగున్న ఋషిని ఓనర్ నమ్మాడు. మంచి వ్యక్తి, ఆలస్యమైనా సరే అద్దె వస్తుందిలే అనుకున్నాడు. అలా దాదాపుగా 7.5 గడిచిపోయింది. అద్దె సంగతి తర్వాత కనీసం ఇంటి ఓనరు తన ఇల్లు ఎలా ఉందో కూడా చూసుకోలేదు. ఇక చివరకు ఋషి నుంచి అద్దె రాదని తెలుసుకున్నాడు యజమాని. కనీసం ఇంటిని శుభ్రం చేసి వేరే వారికైనా అద్దెకు ఇద్దామని డిసైడ్ అయిపోయాడు. ఆ విషయాన్ని ఋషికి కూడా చెప్పాడు. అప్పటికి కూడా వస్తున్నానని చెప్పడమే కాని రావడం లేదు. దీంతో ఇక ఋషి మాటలు నమ్మలేదు. ఎందుకంటే మనిషి అసలు ఉంటున్నాడా ఉండడం లేదా అనేది కూడా తెలియలేదు. ఆయన వచ్చి చూడను లేదు. కరెంటు బిల్లు మాత్రం విపరీతంగా వచ్చేస్తుంది. ఆ బిల్లును కూడా యజమాని కడుతున్నాడు. అసలేం జరుగుతుందోనని మనసులో ఆయనకు అనుమానం వచ్చింది. ఏది ఏమైనా సరే క్లీన్ చేసి వేరే వారికి అద్దెకి ఇచ్చేయాలి అనుకున్నాడు యజమాని. December 4, 2022 తన ఇంటికి వచ్చాడు ఓనర్. తాళం బద్దలు కొట్టి లోనికి వెళ్లాడు. లోనికి వెళ్లగానే ఇల్లంతా లైట్లు వేసి ఉన్నాయి, ఫ్యాన్ తిరుగుతోంది, వెనుక వైపు తలుపులు కూడా తీసి ఉంచాడు ఋషి. అయితే శుభ్రం చేయిద్దామని అనుకునే లోపే ఏదో దుర్వాసన వచ్చినట్లు అనిపించడంతో వెళ్లి చూశాడు. మూలకు ఓ డ్రమ్ము కనిపించింది. ఆ డ్రమ్ము నుంచి విపరీతమైన వాసన వస్తోంది. పైగా ప్లాస్టిక్ టేప్తో సీల్ చేసినట్లుగా కనిపించింది. విపరీతమైన దుర్గంధం రావడంతో లోపల ఏదో ఉందని అనుమానించాడు యజమాని. ఆ డ్రమ్మును ముట్టుకోలేదు. ఎందుకంటే 7.5 నుంచి తన ఇంటికి రాలేదాయన. ఆ ఇల్లంతా అశుభ్రంగా ఉంది. మూలకు ఉన్న ఆ డ్రమ్ము నుంచి స్మెల్ కూడా వస్తోంది. డ్రమ్ములో ఏదో ఉందని భయపడ్డాడు. వెంటనే అదే రోజు సాయంత్రం పూట పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ ఇంటి యజమాని. చిన్నగా పోలీసులు వచ్చి చూడగా అందులో పుర్రె ఎముకలు ఉన్నాయి. అలాగే పుర్రె దగ్గర పొడవైన జుట్టు కూడా ఉంది. చేతి ఎముకల దగ్గర గాజులు ఉన్నాయి. దీంతో మహిళ మృతదేహంగా గుర్తించారు. మృతురాలి శరీరాన్ని ముక్కలు చేయలేదు. ఆమె సన్నగా ఉండడంతో హత్య చేసిన తర్వాత డ్రమ్ములో కుక్కినట్లుగా ఉందని పోలీసులు భావించారు. ఆ తర్వాత హత్యకు గురైన మహిళ ఎవరనేది వారికి ఐడియా ఉంది. ఎందుకంటే ఋషివర్ధన్ మీదే వారి అనుమానం. అతనికి వెంటనే ఫోన్ చేసినా కూడా మాట్లాడలేదు. కాంటాక్ట్లోకి కూడా రాకపోవడంతో ఋషిని వెతికేందుకు ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. అయితే ఆ మృతురాలి చిన్న బ్యాగ్ కూడా ఇంట్లోనే ఉంది. అందులో ఒక చిన్న స్లిప్పుపై ఋషి ఫోన్ నెంబర్ కూడా రాసి ఉంది. పోలీసులు అతన్ని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు. అలాగే ఋషి కాల్ డేటా ఆధారంగా హత్యకు గురైంది బమ్మిడి ధనలక్ష్మి అని గుర్తించారు పోలీసులు. ఆమె నుంచి పలుమార్లు హంతకుడికి కాల్స్ వచ్చాయి. వాటి ఆధారంగా చనిపోయింది ధనలక్ష్మి అని రుజువు చేసుకున్నారు. లక్ష్మికి తల్లిదండ్రులు లేరు, తాత సోదరి మాత్రమే ఉన్నట్లు తేలింది. అయితే ఈ లక్ష్మి ఒకసారి ఇంటి నుంచి బయటకు వెళితే నెలల తరబడి ఇంటికి రాదు. అందుకే వాళ్ళు పట్టించుకోలేదు. ఆమె ఫోన్ పనిచేయకపోయినా సరే పెద్దగా వాళ్ళేమీ పట్టించుకోలేదు. వారి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. ఇక ఈ ధనలక్ష్మి వయసు 24 ఏళ్లు. ఆమె హత్యకు గురైనప్పటి నుంచి కూడా మిస్సింగ్ కాల్ డేటాను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 మంది మహిళలు మిస్ అయ్యారు. ఎక్కడా కూడా ధనలక్ష్మి పేరు లేదు. ఇంతలో హంతకుడు ఋషివర్ధన్ ను అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకున్నారు పోలీసులు. ఇతను 6 నెలలుగా కొమ్మాదిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో అసిస్టెంట్ కుక్ గా పనిచేస్తున్నాడు. ఋషిని పోలీసులు విచారించగా తానే హత్య చేశానని అసలు కథ చెప్పుకొచ్చాడు. ఆ కథ ఏంటంటే 2021 జనవరిలో తన భార్య గర్భవతి అని తెలియగానే కాన్పు కోసం తన అత్తగారి ఊరైన శ్రీకాకుళం జిల్లా బల్లిగూడకు పంపించాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు వెళ్లి భార్యను చూసి వచ్చేవాడు. అయితే 2021 మే 29 అత్తగారింటి నుంచి వస్తున్న సమయంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఈ బమ్మిడి ధనలక్ష్మి పరిచయం అయింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు.
అదే రోజు ఇద్దరూ ఆటోలో నాతవరం వరకు ప్రయాణం కూడా చేశారు. మే 30వ తేదీన 4-5 సార్లు రిషికి ఫోన్ చేసింది ధనలక్ష్మి. తాను కలవడానికి వస్తున్నానని కూడా చెప్పింది. తన భార్య ఇంటి దగ్గర లేదు, రావచ్చన్నాడు. ఆమె సరేనని అడ్రస్ తెలుసుకుని రాత్రిపూట వెళ్ళింది. ఆ రాత్రి ఇద్దరు కూడా తెల్లారే వరకు శృంగారం చేసుకున్నారు. తెల్లవారుజామున 4:30కు తాను వెళ్లిపోతాడని పళ్ళు తోముకొని రెడీ అయ్యింది ధనలక్ష్మి. ఆ తర్వాత తనకు 2,000 కావాలని డిమాండ్ చేసింది. అంతెందుకు అంటే తన రేట్ అంతేనని చెప్పింది. అందుకు రిషి సీరియస్ అయ్యాడు. నా దగ్గర డబ్బులు లేవు, 100 రూపాయలే ఉన్నాయి, కావాలంటే ఈ 100 తీసుకో అన్నాడు, లేదంటే వెళ్ళిపోమని చెప్పాడు. అందుకు ధనలక్ష్మి ఒప్పుకోలేదు. ఇంట్లో నీ భార్య ఖరీదైన బట్టలున్నాయి, టీవీ ఉంది, వాటిని అమ్మైనా సరే నాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది. రిషి తాను ఇవ్వనని ఏం చేసుకుంటావో చేసుకోమన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే బయటకు వెళ్ళి గొడవ చేసి నీ బండారం బయటపెడతానని భయపెట్టింది. దీంతో కోపంతో ఊగిపోయిన రిషి ఆమె భుజం మీద ఉన్న చున్నీని మెడకు బిగించి 2 నిమిషాల్లో అదే బెడ్పై పడేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఒక కవర్లో మృతదేహాన్ని వేశాడు. ధనలక్ష్మి బక్క పలుచగా ఉండడంతో కొంతవరకు అందులో పట్టింది. కొంతసేపటి తర్వాత వాటర్ డ్రమ్లో నుంచి నీటిని పారబోశాడు. దానిని ఇంట్లోకి తీసుకొచ్చి మృతదేహాన్ని అందులో వేసి కుక్కాడు. ఆ తర్వాత మూత పెట్టి స్మెల్ బయటకు రాకుండా ఉండేందుకు సెల్లో టేప్ తో మందంగా మందంగా సీల్ చేసేశాడు. మృతదేహం పని అయిపోగానే వెల్డింగ్ షాప్ లో పని మానేసి తన ఊరెళ్లిపోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. 13 రోజుల తర్వాత మళ్లీ ఇంటి యజమానికి టచ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వేరే చోట భార్యతో కాపురం పెట్టి పలు చోట్ల పనిచేశాడు. చివరకు హాస్టల్లో అసిస్టెంట్ కుక్గా పనిచేస్తూ లైఫ్ ని సాధారణంగా లీడ్ చేస్తూ ఉన్నాడు. మృతురాలి బ్లడ్ శాంపిల్స్ ను డిఎన్ఏ పరీక్షకు పంపిన పోలీసులు హంతకుడిని మాత్రం జైలుకు పంపారు. అలా వ్యభిచారం పేరుతో డబ్బులు డిమాండ్ చేసి హత్యకు గురైంది ధనలక్ష్మి. ఇంటి యజమాని కారణంగా ఇది కాస్త ఆలస్యమైంది. మరి ఈ కేసుపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.